ప్రార్థన సహాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రాంతం నుంచి దైవజనులు జోసెఫ్ స్టాన్లీ గారు మనకి వీడియో కాల్ ద్వారా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, మీకు అక్కడ ఎలా ఉందండి పరిస్థితులు? ప్రైజ్ లార్డ్ అమ్మా, ఇక్కడ పరిస్థితి అయితే చాలా సివియర్ గా ఉంది. ఎవరు కూడా గృహాల్లో నుంచి బయటికి వెళ్ళడం లేదు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎక్కడ చూసినా సరే అందరూ కూడా మాస్కులు పెట్టుకుని అందరిలోనూ భయము ఆందోళన కనబడుతుంది. ఎప్పుడు కూడా అలవాటు లేని తెలియని పరిస్థితి కాబట్టి ముఖ్యంగా విదేశీయులు ప్రతి చిన్న ఒక జ్వరానికి జలుబు కూడా భయపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. అలాంటిది ఇలాంటి ఒక కరోనా వైరస్ రావడం వల్ల అందరూ కూడా మరి గృహాల్లోనే ఉండి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వారు కూడా ప్రతి ఏరియాలో కూడా ఎమర్జెన్సీ వార్నింగ్ ఉంటుంది, సో దాని ద్వారా హెచ్చరికలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సంఘం అయితే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. మన పనులు లేనట్టుగా ప్రార్థన చేయడానికి, దేవుని వెదడానికి కూడా ఇష్టపడుతున్నారు. మేము ఇక్కడ మరి తెలుగు సంఘంగా డాలస్ లో ప్రతి ఆదివారం కూడా కలుస్తూ ఉంటాము. ప్రేస్ జనరేషన్ చర్చ్ తెలుగు చర్చ్ గా ఆరాధన చేస్తూ ఉంటాం. సంఘం అంతా కూడా ఆదివారం ఆరాధనకి కలవడం లేదు. 40 డేస్ లెంట్ ప్రేయర్స్ కూడా కలవటానికి అనుమతి లేదు. డాలస్ లో చూసినట్లయితే చాలా ఎక్కువ కేసెస్ రికార్డ్ అయినాయి. దాదాపు 3,900 కేసులు రిపోర్ట్ అయినాయి అమ్మా. అందులో దాదాపు 900 కేసులు డాలస్ లోనే పాజిటివ్ వచ్చినాయి. ఇంతవరకు 18 మంది మరణించినట్టుగా డెత్ రికార్డ్స్ ఉన్నాయి. రీసెంట్ గా మా ఇంటికి, ఇక్కడ మేము డాలస్ లో ప్లేనో ఫ్రిస్కో ప్రాంతంలో ఉంటాము, మా ఇంటికి దగ్గరలో కూడా చాలా కేసెస్ రావటం మాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. బట్ స్టిల్ విఆర్ ప్రేయింగ్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్. అంతటా అందరూ ప్రభువుని తెలుసుకోవాలి. ఇది ఒక రాకడ కొరకైనా సూచనగా మరి ఇక్కడ సంఘం అంతా కూడా మరి గుర్తించి ఎక్కువగా ప్రార్థన చేయడానికి దేవుడు కృపణిస్తున్నాడు. రక్షణ టీవీ ద్వారా ఈ రీతిగా మన తెలుగు రాష్ట్రాల వారిని కలవడానికి, మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని అంతగా స్తుతిస్తున్నాను. మిమ్మల్ని బట్టి, ప్రియులు బెన్హర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుడిని అంతగా స్తుతిస్తున్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మరి ఏమన్నా దేవుని వాక్యంలోంచి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారండి? అవునమ్మా, నిజంగా ఇటీవల కాలంలో వైట్ హౌస్ లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి నిజంగా ఈ దేశం దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి అనేక నిర్ణయాలు తీసుకుంది. అందులో కొన్ని నిర్ణయాలు మరి స్కూల్స్ లోకి బైబిల్ని అలో చేయకపోవటం, అందుకనే ఎక్కువ మంది జైల్స్ కి వెళ్తున్నారని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. అలాగనే మ్యారేజెస్ విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు, కొన్ని రాష్ట్రాల్లో మరి మ్యారేజెస్ విషయంలో మరి మెన్ మ్యారేజ్ చేసుకోవడానికి, లేకపోతే విమెన్ మ్యారేజ్ చేసుకోవడానికి దేవుని వాక్యానికి విరోధమైన పనులు ఇక్కడ జరుగుతున్నాయని ఆయన చెప్పి బాధపడటం, వైట్ హౌస్ లో కూడా ఆయన ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రేయర్ కూడా చాలా ఎక్కువగా వైరల్ అవటం చూసాం ఆ వీడియో. ముఖ్యంగా దేవుని బిడ్డలంగా ప్రార్థన చేయాలని చెప్పి దేవుని కొరకు మరి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతి గురువులకు ఎక్కువగా ప్రార్థన చేయాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేయడం జరిగింది. మనందరికి తెలిసినట్టుగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యము చెప్పబడినట్టుగా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను
నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈ వాక్య భాగము మనందరికి కూడా బాగా తెలిసిందే. కాబట్టి ఎక్కువగా మరి తమ ప్రజలు తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలని, దేవుని వెతకాలని అందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మేము కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మరి సాధారణంగా అమెరికా అంటే అందరూ క్రైస్తవులు అనుకుంటారు, నేను అలాగే అనుకున్న వాడిని నా యొక్క తెలియనేతనంలో. అమెరికా అంటే చాలా మంది ఇక్కడ చర్చి కూడా వెళ్ళరండి, చాలా మంది చర్చి కూడా వెళ్ళరు, ఎక్కువ మంది మెజారిటీ. కాబట్టి అలాంటి ఒక దేశం ఇది. మరి అందుకని చెడ్డవారు అని చెప్పలేము, కానీ ఎక్కువగా దేవుని నిర్లక్ష్యం చేసే దేశం. కాబట్టి ఇప్పుడు మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను ఇతరులు ఫోర్ ఫాదర్స్ ఈ దేశాన్ని మొదటిగా మరి గొప్ప అదన పరులు, మరి బైబిల్ బాగా తెలిసిన వారు, దేవునికి భయపడేవారు. కాబట్టి క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ తోటి దేశం ఫామ్ అయింది. బ్రిటిష్ వారి స్వాతంత్రం వచ్చినప్పుడు అమెరికా కూడా మరి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి మరి ఎక్కువగా మరి ఇలాంటి సిచ్యువేషన్ దాదాపు 100 ఇయర్స్ క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు మరి ప్రపంచం అంతా కూడా మరి ఎంతగానో మరి కదిలించబడింది, షేక్ అయిపోయింది. అప్పటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మరి చూసినప్పుడు మరి నో స్కూల్స్, స్కూల్స్ ఆర్ క్లోజ్డ్, చర్చ్ సర్వీసెస్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పి దేశం అంతా నిర్మానుష్యంగా ఎలాగైతే అయిపోయిందో ఈ రోజున ఉన్నట్టే. అప్పుడు కూడా ఒక 100 ఇయర్స్ క్రితం 1908లో లేకపోతే 1918లో సారీ మరి అమెరికా అంతా కూడా అలా జరగటం మరి చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. మరలా 100 సంవత్సరాల తర్వాత దేవుడు డోంట్ గెట్ అప్, జస్ట్ సిట్ డౌన్ అండ్ లిసన్ టు మై వాయిస్ అన్నట్టు, కూర్చుని నా మాట వినండి అన్నట్టుగా మరి అమెరికా అంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా లాక్డౌన్ అయ్యి ఈ యొక్క కోవిడ్-19లో మరి ముఖ్యంగా దేవుని వెదగడానికి ఈ లెంట్ డేస్ కానివ్వండి, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ కూడా ఇవేమి ఎక్కడ సర్వీసెస్ లేవు. అందరూ ఆన్లైన్ జూమ్ లో ఇంటర్నెట్ లో ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకోవటము, కొంతమంది అయితే డ్రైవ్ త్రూ లాగా ఒక చర్చ్ క్యాంపస్ లో కార్లన్నీ వచ్చి అక్కడ ఆగుంటాయి. మరి చిన్న ప్లాట్ఫామ్ పైన పాస్టర్ గారు ఇంకా ఇద్దరు ఎవరైనా వాకింగ్ చెప్తూ ఉంటారు, వాళ్ళందరూ కార్లోనే వచ్చి అవి విని కార్లోనే వెళ్ళిపోతూ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. మరి నిజంగా దేవుని రాకడకు ఒక సూచనగా సంఘమంతా ఎక్కువగా ప్రార్థనలో ప్రిపేర్ అవ్వడానికి, ఇంకా మన ప్రియుల కొరకు ప్రార్థన చేయడానికి ఒక ఒక మంచి గుర్తుగా భావిస్తూ మేమందరం ప్రార్థన చేస్తున్నాము. చిన్న ప్రేయర్ చేస్తారండి పాస్టర్ గారు? షూర్ మా, ప్లీజ్. మహాపరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు సిస్టర్ ఏంజల్ గారిని బట్టి అలాగే దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు బ్రదర్ బెన్హర్ గారిని బట్టి వారు చేస్తున్న అమూల్యమైన పరిచర్లు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మా తెలుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం పలు ప్రాముఖ్యమైన ప్రాంతాలు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా అమెరికా దేశంలోను యావత్ ప్రపంచంలోను కూడా చెదరి ఉన్న మా తెలుగు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అంతటా అందరూ కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ కోవిడ్-19లో ప్రభువా సంఘములను మీరు ప్రజలపరిచారు, సంఘములను ఉజ్జీవం చేస్తున్నారు నీకు స్తోత్రం. ప్రత్యేకించి మరి సేవకులు ప్రభువా వారు మన ప్రాంతాల్లో ఆదివారం ఆరాధన లేక మరి వారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు తండ్రి. అటువంటి సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ సంఘం కొరకు, కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యావత్ ప్రపంచమును కూడా రక్షించుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, క్షమించే దేవుడని, సిలువలో మరణించిన లోక రక్షకుడని అంతటా అందరూ తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఈ పరిస్థితుల్లో అవి ఒకరికొకరు తోడ్పడడానికి కృప దయచేయండి తండ్రి. అన్ని విషయంలో కూడా మా ప్రియులు
రక్షణ టీవీ ద్వారా చేసిన ప్రతి పరిచర్యను, సహాయ కార్యక్రమంను, ఈ యొక్క మీడియా మినిస్ట్రీను మీరు సమృద్ధిగా దీవించమని, మరి ఒకసారి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ వరక్షకుడైన యేసు క్రీస్తు నామంను బట్టి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న వారందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి అవసరత కూడా మీరు తీర్చి సహాయం చేసి ఆశీర్వదించమని మా రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చాలా శ్రేష్టమైన విషయాలు తెలియచేసిన పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి సుదూర ప్రాంతం నుంచి రక్షణ టీవీని అభిమానించే దైవజనులు, మరి దేవుని చిత్తం అయితే వారు త్వరిత కాలంలో రక్షణ టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని కూడా అందించబోతున్నారు. ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.